విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అధిక ధరలు అరికట్టాలని కోరుతూ ఆంధ్ర రాష్ట్రమంతటా ఈ రోజు కార్మిక సంఘాలు బంద్ పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం 1 గంట వరకు బంద్ సహకరిస్తామని చెప్పి ఒకవైపు ప్రచారం చేసుకుంటూ మరోవైపు దొంగచాటున బస్సులు పంపించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మద్దతు తెలియజేసే విధంగా రెండు నానుకల ధోరణిని ప్రదర్శించడం సిగ్గుమాలిన చర్య అని సిపిఎం మండల కమిటీ నాయకులు కొమ్మ పృథ్వీరాజ్ దుయ్యబట్టారు। ప్రతిరోజు గ్యాస్ పెట్రోల్ నిత్యావసర సరుకులు ధరలు విచ్చలవిడిగా పెంచి ప్రజలపై భారాలు మోపుతూ కార్మికుల చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తీవ్ర ద్రోహం చేస్తుందని కనీస వేతనాలు ఇవ్వకుండా రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని ఆయన అన్నారు। ఈ రోజు రేపు 28 29 రెండు రోజుల పాటు కార్మిక హక్కుల్ని చట్టాల్ని కాపాడాలని చెప్పి అలాగే నిత్యవసర ధరలు ఏవైతే ఉన్నాయో రోజు రోజు పెంచుతున్నారు బంగారం రేట్లు పెంచినట్టు ఈ ధరలన్నీ కూడా తగ్గించాలని కోరుతూ అలాగే అసంఘటిత రంగ కార్మికులు ఇతర రంగాలలో పనిచేస్తున్నటువంటి అందరు కార్మికులకు ఉద్యోగ భద్రత అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తదితర డిమాండ్లతో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది। ప్రధానంగా ఈరోజు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పేసి బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది। ఈ రోజు చాలా ప్రశాంతంగా బంద్ అనేటటువంటిది కొనసాగుతున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఈ బంద్కు మేము 12 గంటల వరకు బస్సులు ఇవన్నీ కూడా ఆపి సహకరిస్తామని చెప్పేసి దొంగచాటుగా బస్సుల్ని పంపిస్తున్నారు। ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా అన్యాయం, ఈ ప్రభుత్వానికి ఎలా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం। కాబట్టి మీరు నంగనాచి వేసలు వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మేము సహకరిస్తున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయమని చెప్పేసి ఒకవైపు మీరు మాట్లాడుతూ ఈరోజు దొంగచాటుగా బస్సులు పంపిస్తున్నారంటే అర్థం ఏమిటి అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం। కాబట్టి ఇటువంటి వేషాలు వేస్తే మీ యొక్క విధానం అనేటటువంటిది ఎవరికి తెలియకుండా ఉండదు। కాబట్టి మీ పద్ధతి మార్చుకోవాలి। మీరు ఏదైతే చాగల్తో కూడి సంపాదించినటువంటి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ఈరోజు కారు చౌకగా కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటిది కేవలం 3 వేల కోట్ల రూపాయలకి వాళ్ళకు అనుకూలమైనటువంటి గుత్త పెట్టుబడిదారులకు అమ్మాలని చూస్తుంది। ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం। దాదాపు 64 గ్రామాలు ఈరోజు ఖాళీ చేసి భూములన్నీ కూడా దారదత్తం చేసినటువంటి ఆ యొక్క విలువైనటువంటి ఆస్తుల్ని అమ్మకానికి వ్యతిరేకంగా ఈరోజు కార్మికులు యావత్ రాష్ట్ర ప్రజలందరూ నిలబడితే దానికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వేషాలు వేస్తూ ఉంది, బీజేపీ ప్రభుత్వం మొండిగా ఉంది। మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా కేంద్ర ఏదైతే ఉక్కు మంత్రి ఉన్నారో ఈరోజు పూర్తిగా అబద్ధాలు మాట్లాడటం జరుగుతుంది। ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ అనేటటువంటి నష్టాల్లోకి వెళ్ళలేదు, లాభాల్లోకి వెళ్తున్నటువంటి ఈరోజు ఉక్కు పరిశ్రమలు దాదాపు దేశంలో ఉన్నటువంటి 8 ఉక్కు పరిశ్రమలన్నీ కూడా ఈరోజు సంతలో సరుకుల్లా అమ్మాలని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది। దానికి నిరసనగా ఈరోజు జరుగుతున్నటువంటి బంద్కి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు సహకరిస్తామని చెప్పేసి ఈరోజు దొంగచాటుగా బస్సులు పంపిస్తుంది। ఈ విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పెదవేలు మండల సిపిఎం కమిటీ తరఫున మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం। రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ను జయప్రదం చేయండి, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న బంద్ను జయప్రదం చేయండి, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న బంద్ను జయప్రదం చేయండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్ను జయప్రదం చేయండి, నిత్యావసర సరుకుల ధరల్ని తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించాలి, సామాన్య ప్రజలకు జీవితాలతో ఆడుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డౌన్ డౌన్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ను జయప్రదం చేయండి, రెండు రోజుల పాటు జరిగేటటువంటి సమ్మె బంద్ను జయప్రదం చేయండి, కార్మికుల హక్కులు చట్టాలను కాపాడండి, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి।